సాక్షి స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. కాపు ఐక్య గర్జన అనూహ్య మలుపు తీసుకుంది. 2 గంటల 16 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ప్రసంగం ఒక్కసారిగా అనూహ్య మలుపుకు దారితీసింది. 2 గంటల 36 నిమిషాల ప్రాంతంలో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. మామూలుగా మనం చూసుకున్నప్పుడు వేదికపై ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించి కానీ వచ్చినటువంటి నాయకుల ప్రసంగం తర్వాత చివరిలో ముద్రగడ పద్మనాభం ప్రసంగం ఉండాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువ కావడం, కాపులు అధిక సంఖ్యలో తరలిరావడంతో లక్షలాదిగా వచ్చిన కాపులు ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడం, వేదికపైకి చేరడంతో వేదిక ఎక్కడ కుంగిపోతుందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో వివిధ వర్గాలకు నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే దీనికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను కూడా అదే వేదికపై నుంచి ప్రకటించారు. ఈ ఆందోళన ఈ సభ ద్వారా ముగిసేది కాదు, ఈ ఆందోళన ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లేది లేదు, నేను నా కుటుంబంతో సహా ఈ ఆందోళనలో పాల్గొంటాను, మీ అందరి సహకారం కావాలనగానే లక్షలాది గొంతుకులు ఒక్కసారిగా ఆయనకు సంఘీభావం తెలిపాయి. మనం వెంటనే ఈ వేదిక వద్ద నుంచి రైలు పట్టాలపైకి వెళ్ళాలి, అలాగే రోడ్లపైకి వెళ్ళాలి, మన ఆందోళన అక్కడ కొనసాగిద్దాం అనగానే ఒక్కసారిగా లక్షలాది మంది కాపులు రైలు పట్టాలపైకి చేరుకున్నారు, రైలు రోకో మొదలుపెట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఇప్పుడు సాక్షి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. లక్షలాది గొంతుకులు ఒక్కసారిగా నినదిస్తున్నాయి. తమ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం కాపులంతా కూడా ఐక్యమయ్యారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరుగుతున్న కాపు ఐక్య గర్జన సభకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు సాక్షి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సభా వేదిక వద్ద నుంచి సిచ్యువేషన్ ఒక్కసారిగా షిఫ్ట్ అయింది. ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా రైలు పట్టాల మీదకు చేరింది. రైలు రోకో కొనసాగిస్తున్నారు, రైలు రోకో చేస్తున్నారు, ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నినాదాలతో ఆ ప్రాంగణమంతా కూడా మారుమ్రోగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. తమ హక్కులు సాధించేంత వరకు, తమ రిజర్వేషన్లు సాధించేంత వరకు ఆందోళన విరమించేది లేదని వారందరూ కూడా నినదిస్తున్నారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ పైన కొంతవరకు రాళ్లదాడి కూడా జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఇప్పుడు సాక్షి స్క్రీన్ మీద కొద్దిసేపటి క్రితమే చూశాము. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు రైలు రోకోకు సంబంధించింది. తుని సమీపంలో జరుగుతున్నటువంటి కాపు ఐక్య గర్జన సభ వేదిక వద్ద నుంచి ఒక్కసారిగా రైలు పట్టాల మీదకు మారింది, రైలు రోకోగా మారింది. ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో ఒక్కసారిగా ఆందోళనకారులు కాపులంతా ఐక్యంగా కలిసి రైలు పట్టాల మీదకు చేరుకున్నారు. ఎక్కడికక్కడ రైళ్ల రాకపోకను అడ్డుకున్నారు, రాస్తా రోకో కొనసాగిస్తున్నారు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి తప్పారని, మేనిఫెస్టోలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆ మేరకు చేయకుండా ఎక్కడికక్కడ ఈ సభను అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నించారని వారంతా కూడా నినదిస్తున్నారు.